హలో అందరికీ నమస్కారం, లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయినా లేదా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నా న్యూ నోటిఫికేషన్స్ ఏవైనా మీ మొబైల్కి డైరెక్ట్గా రావాలంటే ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ సింపుల్ రెసిపీ ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం మనము ఇది ఫిష్ ఎగ్ అండి. ఫిష్ ఎగ్ తీసుకొని జన అంటారు కదా, చేప జన తీసుకొని మనము సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూను, టేస్ట్కి తగ్గట్లుగా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఆ తర్వాత పసుపు ఒక పావు స్పూను వేసేసుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మొత్తం కూడా ఈ జనకి పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా ఇలా చిదుముతూ కదపకుండా మనము కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి బాగా గట్టిగా చిదిపినట్లయితే ఈ గుడ్డు మొత్తం కూడా చితికిపోతుంది. అలా కాకుండా మనము మెల్లగా ఈ జన మొత్తానికి కూడా ఇవి స్పైసెస్ మొత్తం పట్టేలాగా మనం మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఈ విధంగా వదిలేసుకోవాలి. ఆ 20 మినిట్స్ తర్వాత మనము ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అనేది హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. అందుకని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కలపాలి. ఆ తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇది మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేప జన ఉంది కదా, ఇది మొత్తం కూడా వేసేసుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు. ఎందుకంటే ఈ లో ఫ్లేమ్ పెట్టడం వల్ల మనకి ఈ గుడ్డు అనేది ఉడికినట్టుగా అవుతుంది. హై ఫ్లేమ్ పెడితే ఒకసారే బ్రేక్ అయిపోయి పేలినట్టుగా పగిలిపోతుంది. కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని మనం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ చూడాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి ప్లేట్ పెట్టిన తర్వాత కూడా. మనకి ఇప్పుడు చూద్దాము, 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇది మొత్తం కూడా మనకి పీసెస్లా ఫామ్ అవుతుందండి. చక్కగా మనకి చూడండి ఇలా వచ్చేస్తుంది. పగిలిపోకుండా ఇలా ఉండాలంటే మనము ఈ టిప్స్తో చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ధనియాల వేయించుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, ఆ తర్వాత వేయించిన మెంతుల పౌడరు ఒక పావు స్పూను వేసుకోవాలి. వేసేసి ఇది మొత్తం కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకి ఇలా 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.